हाई फ्रेंड्स अंदर की सो इपड़े नैनत वाल तोटकन तोटकेंटे काफी पर्व कोई सो मैदत वाल अम्मगार की बागोले वंटो खाली चे पड़पैंने वाल इंचुमचु वन मंत वाल ऊरे उ सो वाल तोट अं पोला प्रस्ताकते चूस सो वाली कोई अवदन काबटी मैन वे इंदा पोदन ने बटन स्टिचन का पापम उन्ना कदमी नेन हेल्प अंत तुंदर आई कदा एक्वी अक् पलच पलचन सो हेल्प ने वस्तना अं टी वाटर दीकोन इधे मैं बड़ी इकड आपेश इपड़ी लाई इवे काफी अं मिरी सो वाल मुगर माया वाल अबाई इंट्लो काकपोते एदो वर्क चेस्तुन्नाडु रीसेंट जॉइन अव्वाडु सो मानेसि ई पनुलु चेयडानिकैते अव्वदु काबट्टि प्रस्तानिकैते मेमु चेस्तुन्नाम अन्नमाट तोटलोकैते वच्चेसानु नेनु एप्पुडु रालेदु ई तोटकि इदे फस्ट टाइम अन्नमाट अंटे लोपलिकि तोट लोपलिकि मोहं कोंचेम भयंकरंगा उंटुंदि कोंचेम अड्जस्ट चेसुकोनि चूडंडि एक्कड एक्ड़ा तोटन चूँ चला अपेक्न अदेटर एट इला निगन सो पैक एक्लेमो मोटर पटको किगलेम ओ चला कष्ट चप्पल तो जार पड़ते अंत आलरे कोई कोशन हेय सिमेंट को पोते सो चूँ अभी हाइब्रिड काफी पल हाइब्रिड का लेनी न फुल पड़ते अला उठाएन अवी तीसमा आ सच दिना तीन वे वो पोदन रे अट्ल तिना आयन इपड़े टी तागे पापन टिफिन वन एम तीन अंदे टी पेकोचना बहुत तीन इनका इंका तुंदर वेरेपड़मे सो इपड़े पै वर के मतलब रउंड चुटन को इलागैना मध्यान के अवाली अ टारगेट पन तोटते मैं कोसेट चूपा एला कोसर मेवते एरतार अने निजाने आये फ्रेस चूँ पैके घाट गोप पैके रईटे सो मैं फस्ट पैन एरकोचे कप्पल जार काफी पल्ले चेट्टु इदेनन सो आयसम वस्तुंदी इवंतावे इप्पुडैते इवि नेनु कोसि एला कोयालो चूपिस्तानु नेनु कनिपिंचेलागा फोटो बागुंटदि फोटो पडुतुंदी चूडंडि इवे काफी बीन्स अन्नमाट बीन्स अंटारु चाला मंदि चर्रीसला उंटाई पल्लैते इवेंटंटे इला मोटकलु लेकुंडा कोय्यालन्नमाट ई मोटकलु एंटंटे मल्ली नेक्स्ट इयर पल्लु कायडानिकि अयिते
అదే కాపు రావడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మంది ఏంటంటే తెలియక మోటకలతో పాటు తెంపేస్తారు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కాపు సరిగ్గా రాదన్నమాట. ఇప్పుడు సొంత తోటలు ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ది అయితే మాక్సిమం మోటకలతోనే తెంపేస్తారనమాట. ఇలా పోయాది మోటకలు లేకుండా, కానీ ఒక్కొక్కటి వస్తారు లేండి. చాలు నేను తెంపేస్తాను, నాకు తీయ ఫోటో పంపిస్తుంది. ఇంకటి నెలక చీకటిందా, చీకటి చీకటి అండి కనిపిస్తుంది. అయితే ఒక ఫోటో పేర్లేదు. సో మొత్తం సరౌండ్ మొత్తం వేరేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ కోసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఎంత ఫాస్ట్గా కోస్తే అంత మనకి మంచిది. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా పని ఉంది, ఆ పని వదిలేసి వచ్చాను అనమాట. మా ఆయన ఒక్కడే పాపం బోర్ కొడుతుందని వచ్చేసాను, హెల్ప్ చేద్దాం మనకు. ఫ్రెండ్స్ నాకైతే చిన్నప్పటి నుండి ఇచ్చిన తర్వాత అనమాట. ఏటే చూస్తున్నా, ఏడు చూస్తున్నా. ట్రైపాడ్ తెచ్చుకున్నాం, బాగుంది, కొంచెం ఈజీగా ఉండేది. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది అనమాట. పిక్కలైతే ఇలా ఉంటాయి, కనిపిస్తుందా? దీని లోపల తీయటి గుజ్జు ఉంటుంది అనమాట. అప్పుడు మేము పల్లెడడానికి నా చిన్నప్పటి నుండి నేనైతే ఈ పనికి వెళ్ళేదాన్ని అనమాట, గవర్నమెంట్లో గవర్నమెంట్ పనికి. నోరు కొంచెం ఆరింది అనుకోండి, ఇవి తినేసి రసం ఉంటుంది కదా, రసం పీల్చేయడమే. సో నాకైతే ఈ పాటు ఇలా కొయ్యమన్నారు మా ఆయన, నేను ఏరేసాను. ఇప్పుడు పైకి వెళ్ళాను, ఎందుకంటే స్కూల్ మానేసి ఈ పనులకు వెళ్ళే వాళ్ళని డబ్బులు వస్తాయి కదా అనేసి. పండగలు అయితే చాలా, ఇంకా నెక్స్ట్ మంత్ ఎలాగో సంక్రాంతి కాబట్టి అప్పటి కోసం ఇప్పటి నుండి పోగు చేసుకునే వాళ్ళం అనమాట. పండగ కోసం చేయిస్తుంది. సో అలా చేసి డబ్బులు దాచుకొని ఏదైనా అది కొనుక్కునే వాళ్ళం అనమాట. నాకు తెలిసి 8 ఇయర్స్ ఉన్నప్పటి నుండి నేను ఈ పని చేసేదాన్ని, ఈ కాఫీ పళ్ళు కోసి గవర్నమెంట్కి అప్పచెప్పాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసి కేజీకి ఇంత అనేసి ఉంటుంది అప్పట్లో, ఇప్పుడు కూడా అలాగే ఉందనుకుంటా. సో కేజీకి ఇంత అని ఉంటుంది, మనం ఎన్ని కేజీలు ఎడితే అన్ని డబ్బులు ఇస్తారనమాట. ఈ సొంత తోటలు అనుకోండి రోజుకి ఇంత అని ఉంటుంది, ఇప్పుడు 200 అనుకోండి రోజుకి ఒకరికి అలా, లేకపోతే 150 అలా ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుండి బాగా అలవాటు, ఇప్పుడు ఇంకా కొంచెం మా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సుఖపడ్డాననే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి నుండి ఏ పనులకు వెళ్ళలేదు, ఒక్క ఇంటి పనులు మాత్రమేనమాట. చూడండి బుల్లి చెట్టుకి ఎంత బాగా పండిపోయినాయో, ఇవి కొత్త చెట్లు అనమాట, కాబట్టి మంచిగా వస్తాయి పళ్ళు, పెద్ద పెద్దవి కాస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే ఇవి కోసామన్నమాట, ఇవి పోయడానికి వచ్చాను సంచిగా. సో అన్నం తిని రాలేదు, పొద్దున్న ఓన్లీ టిఫిన్ చేసి వచ్చాను, అది కూడా నేనైతే రెండు ఆటలు తిన్నాను, మాడిపోతుంది కడుపు మామూలుగా కాదు. చాలా ఆకలి వేస్తుంది, కానీ ఇంకొకేసారి వెళ్ళిపోయింది. సో మా ఆయన వచ్చేసి నువ్వు వెళ్ళి తినేసి వచ్చా అంటున్నారు, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చి అదంతా ఎందుకు ఒకేసారి ఇంకా ఏరుకొని వెళ్ళిపోదాం అనేసి నేను అంటున్నాను అనమాట. టీ తీసుకొచ్చాను కదా, సో టీ మంచిని తాగేసి ఇంకా ఏరేయడం, మొత్తం ఇంకొకేసారి వెళ్ళిపోవాలి.
తినడానికి లేనప్పుడే తిండి విలువ తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడైతే అసలు నడడానికి కూడా ఓపిక లేదు, కానీ ఏం చేస్తాం, తప్పదు. చెప్పులు పైకి వదిలేసి వచ్చాను అనమాట, చెప్పులు జారిపోతున్నాయి, మళ్ళీ పడిపోతానేమో అని బహు. సెల్ఫీ స్టిక్ కొనుక్కునేదాకా ఆర్డర్ పెట్టాను, ఎప్పుడు వస్తుందో తెలీదు. సో కొంచెం ఇబ్బంది. టీయే ఇప్పుడు గతి పొడవ చెట్ల తాగిస్తావు అదంతా. ఈ పరవాడుపుని తాగినట్టుంటది ఇప్పుడు తాగితే. ఆకలి వేస్తుందా? నాకు కూడా మామూలుగా కాదు. రస్కులు తెచ్చుకున్నా బాగుంది కదా. బేగా అదే మా ఆయన వచ్చేసి 2 గంటలు అయిపోద్ది అనేసి అంటే నేను ఏమీ తినడానికి తీసుకురాకుండా వచ్చానమాట. సో బాగా ఆకలిస్తుంది, ఆ ఎరడానికన్నా నడవడానికి ఎక్కువ ఓపిక అయిపోతుంది అనమాట. రస్కలు తెచ్చుకున్నా బాగుండే, దీంతో తినడానికి బాగుండేదని ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఇప్పుడు టీయే మాకు ఇదంతా నొప్పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మరి ఇంకా చిక్కు చిక్కు అయిపోయి ఉంటుంది. మా ఆయన ఆల్రెడీ బైక్ స్టార్ట్ చేసేస్తారు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము, 3 అయింది అనుకుంటా టైం. ఇదన్నమాట మూట సిమెంట్ గోనుకి కరెక్ట్ గోన్ అయింది, అదే సంచి అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే, అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మెక్కాలి ఫస్ట్, ఆకలిస్తుంది, పరిగెత్తాను, బై.